ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో శునకాలకు ఉచితంగా రాబిస్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రపురం వెటర్నరీ ఆసుపత్రిలో శునకాలకు రాబిస్ వ్యాధి సోకకుండా ఉచితంగా నిరోధక టీకాలను డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. లూయి పాశ్చర్ అను శాస్త్రవేత్త రాబిస్ వ్యాధి టీకాను కనుగొని జూలై 6న మొట్టమొదటిసారిగా ఈ టీకాను ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అందువలన జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. రామచంద్రపురం వెటర్నరీ ఆసుపత్రిలో ఉచితంగా కుక్కలకు రాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం రామచంద్రపురం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ అనిత నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ఈ రోజున ఉచితంగా రాబిస్ టీకాలను కుక్కలకు వేయమని పంపారని పెంపుడు జంతువులను ఇష్టంగా పెంచుకునే వారు ఉంటే కానీ తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో వ్యాధులు జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తున్న కారణంగా అందరూ తప్పనిసరిగా శునకాలకు రాబిస్ టీకాలు వేయించాలని సూచించారు. డాక్టర్ అనిత, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటనరీ హాస్పిటల్ రామచంద్రపురం. ఈ రోజు జూలై 6 అంటే జూనోసిస్ డే అంటారండి, వరల్డ్ జూనోసిస్ డే. జూనోసిస్ డే అంటే మామూలుగా పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు గుర్తించి దాని గురించి అవగాహన కోసం ఈ రోజున పెట్టారు. ఈ జూలై 6 ఎందుకంటే లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి ఈరోజు యాంటీ రాబిస్ టీకాని ఇచ్చారు. ఆ రోజు దానికి గుర్తుగా ఈ రోజుని జూలై 6ని జూనోసిస్ డే అన్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ జూనోసిస్ డే రోజున పశువులకి కుక్కలకి ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు సప్లై చేస్తున్నారండి. అట్లాగే ప్రతి చోట కూడా అవగాహన సదస్సులు, తర్వాత స్కూల్ పిల్లలకు కూడా దీని గురించి అవగాహన కల్పించమని వచ్చింది. ఇట్లా పెంపుడు కుక్కల్ని మన రామచంద్రపురంలో కూడా పెంపుడు కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలామంది ఇంట్రెస్ట్గా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కుక్కలు చాలా కాస్ట్లీవి కూడా అనమాట, రకరకాల బ్రీడ్స్ ఎక్కడ విదేశాల నుంచి కూడా మంచి మంచి బ్రీడ్స్ తెచ్చుకొని వాళ్ళు పెంచుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రస్తుత రోజుల్లో అనారోగ్యత అనేది ఇది పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా టీకాలు వేయించుకోవాలి కుక్కలకి. వాళ్ళు తెచ్చుకున్న దగ్గర నుంచి ప్రతి కుక్కకి రెగ్యులర్గా డివామింగ్ వేయించుకోవడం, ప్రతి 15 రోజులకి 6 నెలలు వచ్చే వరకు దానికి డివామింగ్ వేయించుకోవడం, అట్లాగే వ్యాక్సినేషన్ కూడా రెగ్యులర్ షెడ్యూల్స్లో వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా చేయాలి. ఫస్ట్ 30 డేస్ రాగానే DHPP వ్యాక్సిన్ వేయించుకోవడం, తర్వాత 45 డేస్కి 7-in-1 వ్యాక్సిన్ వేయించుకోవడం, మళ్ళీ 60 డేస్కి ఫస్ట్ డోసు ARV వేయించుకోవడం, సెకండ్ డోస్ ఏమో 7-in-1 వేయించుకోవడం, తర్వాత కరోనా వ్యాక్సిన్ కూడా ఉంది, కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం, తర్వాత బూస్టర్ డోసులు కూడా వెంటనే 15 డేస్కి ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ కూడా వేయించుకోవడం చేయాలి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు జూలై 6వ తేదీ మధ్యాహ్నం వరకు కానీ లేకపోతే రేపు వచ్చినా సరే మేము ఫ్రీగా వ్యాక్సినేషన్ చేస్తున్నాము. మాకు ఒక 300 డోసెస్ సప్లై చేస్తారండి. ప్రతి కుక్కకు కూడా మేము వ్యాక్సినేషన్ వేసి రాబిస్ అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని, దానివల్ల చాలా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి మనుషులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను.